హాయ్ ఫ్రెండ్స్, ఏంటి థంబ్నైల్లో బాహుబలి అని రాశాను? బాహుబలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు వెళ్తుంది బాహుబలి వాటర్ఫాల్స్కి, అదేనండి అత్తిరేపల్లి వాటర్ఫాల్స్కి. దాన్ని బాహుబలి వాటర్ఫాల్స్ అని కూడా మన తెలుగు వాళ్ళు, కొంతమంది తమిళ వాళ్ళు కూడా అంటారు. సో దానివల్ల నేను అది బాహుబలి వాటర్ఫాల్స్ అని పెట్టాను, బాహుబలి అని. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం, దగ్గరలో ఉన్నాం. అక్కడికి వెళ్ళడానికి కొంచెం ముందుకే బాహుబలి వాటర్ఫాల్ దగ్గరలో వెళ్ళడానికి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ అక్కడ దగ్గరలో టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. పెర్ హెడ్ 40 రూపీస్ తీసుకున్నారు, కార్ పార్కింగ్ 20 రూపీస్ తీసుకున్నారు, టోటల్ 100 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఇది వ్యూ పాయింట్, ఇక్కడ నుంచి చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడగానే దగ్గరికి వెళ్ళిపోవాలనిపించింది, అంత బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. అండ్ ఇక్కడ నుంచి దగ్గరలో రిసార్ట్స్ ఏమైనా ఉన్నాయని కనుక్కున్నాం, ఉన్నాయంట ఒక 2-3. చాలా మంచివి, చాలా అందమైనవి ఉన్నాయి. ఆన్లైన్లో చూసాం, ఇంటర్నెట్లో దానికోసం చూసాం, చాలా బెస్ట్ రిసార్ట్స్ ఉన్నాయంట ఇక్కడ. కానీ చాలా ఎక్స్పెన్సివ్, ఒక నైట్కి 24,000 వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మినిమం అంటే ఆ రేట్లు ఉన్నాయి, మినిమం అంటే 15,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి, అంత కాస్ట్లో ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మాకు రిసార్ట్స్ తీసుకోవాలనే ఒపీనియన్ పోయింది, ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ట్రై చేస్తాం. ఇది సండే అవడం వల్ల చాలా జనం ఉన్నారు, చాలా కార్స్ గట్రా ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. చూపించడం మర్చిపోయాను, ఇదే టికెట్ వాటర్ఫాల్స్ ఎంట్రీకి, ఇదే ఎంట్రీ టికెట్. కార్ పార్కింగ్ దొరకడం చాలా కష్టం ఉంది, 1 కిలోమీటర్ దూరంలో కార్ పార్క్ చేసి వాటర్ఫాల్స్కి వెళ్ళాల్సి వస్తుంది, అంత జనం ఉన్నారు. ఈరోజు నడుచుకుంటూ వెళ్తున్నాం.
వ్యూ పాయింట్ నుంచి చూసినప్పుడు అయితే కిందకి ఎలా లేదేమో, ఓన్లీ పైనుంచే చూడాలేమో అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చి తెలిసింది కింద కూడా వెళ్ళచ్చు అని. కిందకి బాగా దిగి వెళ్ళాలి, జాగ్రత్తగా దిగి వెళ్ళాలి. అండ్ వాటర్లోకి వెళ్ళకూడదు, వాటర్లోకి వెళ్తే 2500 అంట. We'll be right back.
రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దిగడం ఒక ఎత్తు అయితే ఎక్కడం ఒక ఎత్తు చాలా ఎత్తులో ఉంది. దిగడం అంటే ఈజీగా దిగిపోయాం కానీ చూడాలని ఆనందాలు ఎక్కడం చాలా కష్టం. బయటకు వచ్చేసాం చూడండి, బయటకు వచ్చారు ఇంకా లైన్ ఎక్కువైపోయింది. మేము ఉన్నప్పుడు చిన్న లైన్ ఉంది, ఇప్పుడు చాలా పెద్ద లైన్ ఎక్కువైపోయింది. మేబీ సండే అవడం వల్ల ఇంత లైన్ అనుకుంటాను. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, అంటే ఈ పార్కింగ్ అంతనా. మీరు కూడా తప్పకుండా రండి, ఒక్కసారైనా లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది, చాలా బాగుంది. వర్షాకాలం ఇంకా బాగుంటుంది, ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఇంకా మొత్తం ఎక్కువ వాటర్ ఫ్లో పడుతుంది. సో ప్రతి ఒక్కరు కేరళ వస్తే ఇది మిస్ అవ్వద్దు. మాకు తెలియకుండానే ఇక్కడ 2 అవర్స్ ఉన్నాం, టైం అసలు తెలియలేదు, చాలాసేపు పడిపోయాం. సో టిఫిన్ కూడా చేయకుండా వచ్చాం అక్కడికి. టైము 2:30 అవుతుంది, అసలు టైం తెలియలేదు. బయటకు వచ్చి ఆకలేస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళి ఏం తినేసి ఇక్కడి నుంచి ఇప్పుడు మున్నార్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆగకుండా నా మేబీ ఇక్కడ ఇక్కడి నుంచి మున్నార్కి వెళ్ళేసరికి 7:30 అవుతుందేమో. ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం, బాయ్. అక్కడ రూమ్స్ అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ సీజన్ అంట. 800కి ఒక రూమ్ దొరికింది. చుట్టుపక్కల అడిగితే వాళ్ళు చెప్పారు దొరికితే తీసుకోండి, అది తక్కువ రేటే, ఎందుకంటే సీజను దొరకడం అదృష్టం అని చెప్పారు. మున్నారు వరకు మమ్మల్ని ఎవరు ఈ పాస్ అయితే అడగలేదు, ఇంకా అడగరేమో అనుకుంటున్నాను. ఉన్నట్టు తీసుకున్నాం, రూమ్ అయితే బాగుంది. టీవీ పనిచేస్తుంది, ఫ్యాన్ పనిచేస్తుంది, ఏసీ అవసరం లేదు, ఈ కబోర్డ్స్ ఫోకస్ లేదు. బాత్రూమ్ కూడా సూపర్గా ఉంది. ఓకే, హాట్ వాటర్ మార్నింగ్ వస్తుందంట. 800 ఈ రూమ్. సో బాగానే ఉంది అనిపించింది. ఓకే, లగేజ్ కార్లో ఉంది, తెచ్చేసుకొని ఫ్రెష్ అయ్యి పడుకుపోవడమే ప్రస్తుతానికి. ఓకే ఫ్రెండ్స్, రేపు టాప్ స్టేషన్కి వెళ్తున్నాం, ఎల్లిగా లెగాలి, ట్రై చేస్తాం. ఈసారి లెగ్గలం లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.